నిన్న ఇవిడి ఆ మాధురి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నా కోసం ఒక మీడియాలో మాట్లాడింది. మీడియాలో మాట్లాడుతూ మేము ఎలా ఉంటే మీకెందుకు మహాసేన రాజేష్కి మహిళలు అందరిని అవమానించడం అన్నట్టు ఏదో మాట్లాడింది ఆవిడ. దానికి సమాధానం చెప్దాం కదా అని ఈరోజైతే కొంచెం గట్టిగా ఇచ్చేద్దామని వీడియో మొదలుపెట్టాను. ఈలోపు ఈ యాక్సిడెంట్ విషయం అనేది బయటకు వచ్చింది. సరే పోనీ యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉంది కదా, ఇక ఆవిడ గురించి మనం గట్టిగా అంటాం ఎందుకు? ఈ దువ్వాడ సీన్ గాడికి గుర్తుంటే అసలు ఆవిడ అలా తయారవుదు కదా. సరే ఏదేమైనా కొంచెం స్మూత్గానే మాట్లాడదామని డిసైడ్ అయ్యానండి. దానిలో భాగంగానే ఇవిడ ముందు నా గురించి మాట్లాడింది కదండి, మాట్లాడింది ఒకసారి మీరు చూడండి. ఏమండి పక్కన రీల్ ప్లే అవుతుంది, నేను రీల్స్ ప్లే చేశాను. ఓకే నిజమే, వాస్తవమే ప్లే చేశాము. మంచి కళాకారురాలు, మంచి కళ అయితే ఉంది ఈవిడ దగ్గర. ఒకవేళ అది చూసి అట్రాక్ట్ అయ్యేమో దుబా శ్రీనివాస్ అన్నాను తప్ప ఈవిడనైతే నేనేం పర్సనల్గా మాట్లాడలేదు. ఆవిడేమంటుందంటే నేను రీల్ చేసుకుంటే మహిళలందరూ రీల్ చేసుకునే వాళ్ళని రాజేష్ మహాజన్ అంటున్నాడు అండి. అమ్మా మాధురి, నేను రీల్స్ చేస్తున్నావు మాధురి ఎందుకు చేసావమ్మా అని అడగలేదు తల్లి. నువ్వు భర్త పిల్లలు ఉండగా ఇంకొక భార్య పిల్లలు ఉన్నవాడిని ఎలా తగులుకున్నావు? ఆడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఆడితో నీకు అడల్టరీ ఏంటి? తప్పమ్మా అది, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అది ఒప్పుకోవు. మనకు ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఒకవేళ నీకు నిజంగా వేరే వాడు నచ్చితే అవును, అప్పుడు దాకా ఉన్న భర్త నన్ను చిత్రంతలు పెట్టాడండి, ఆడితో నేను విడాకులు తీసుకున్నాను, ఎస్ ఇగేత నన్ను ఓదార్చాడండి అంటే పోనీ ఏమన్నా కొంచెం అర్థం చేసుకోవచ్చు. పక్కన భర్త అలాగే ఉన్నాడు, పిల్లలు అలాగే ఉన్నారు. అలా ఉంటూ నువ్వు అడల్టరీ చేయటం తప్పమ్మా అని అమ్మా నేను. అంతేగాని నువ్వు పుష్ప 2లో సాంగ్ వేస్తే నాకేంటి, లేకపోతే ఆర్యా 2లో సాంగ్ వేస్తే నాకేంటి? బంగారు తల్లి, నేను అందరు లేడీస్ని టార్గెట్ చేయను. ఎవరైతే స్త్రీ ధర్మానికి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా, దాంపత్య జీవితానికి వ్యతిరేకంగా, కుటుంబ వ్యవహారాలకు వ్యతిరేకంగా ఎవరైతే వరస్ట్గా బిహేవ్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసమే మాడతానమ్మా. నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడో నీ ఇంట్లో లేడేమో, అన్న తమ్ముడు తండ్రి అలాంటి వాడు ఎవడో ఉండుండడు. ఉంటే ఖచ్చితంగా చెప్పు తీసి కూడా ఇద్దరు నీలాంటిది ఉంటేనే. భార్య పిల్లలు ఉండగా నీకు ఇదేం పోయే కాలం? నువ్వు మళ్ళీ వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఆడితో కలిసి ఉంటున్నాను, ఆడితో అడల్టరీ వ్యభిచారం చేస్తున్నానని పచ్చిగా మాట్లాడుతున్నావు, నీకు అసలు సిగ్గు ఎక్కువ ఉందని చెప్పి గొప్పగలు కూడా ఇద్దరు. అమ్మా నేను ఇంకా చాలా మర్యాదగా మాట్లాడాను. నువ్వు అడిగావు ఇందులో, నీకు నేను తెలియపోవడమే నా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా, చాలా హ్యాపీ నేను. మీరు పాయింట్ అర్థం చేసుకోవట్లేదు మాధురి గారు. మీ రీల్స్కి వాణి గారి బాధగా ఉండటానికి రెండింటి లింక్ ఎట్టకండి. మీరు వాళ్ళ భర్తని కైవసం చేసుకుని వాళ్ళ భర్తతో మీరు వ్యభిచారం చేస్తున్నారని మీరే చెప్పారు. వాళ్ళ భర్త మరో మహిళతో వ్యభిచారం చేస్తుంటే ఏ మహిళను అలా బాధపడుతుంది? దానికి నేను రీల్స్ చేస్తున్నాను కాబట్టి నన్ను తిడుతున్నారు, రీల్స్ చేసి ఆడవాళ్ళందరినీ తిడుతున్నాడు రాయచండి, నాకేమన్నా ఒళ్ళు కొవ్వెక్కిపోయి తిడుతున్నానా నేను ఊరందరినీ తిట్టడానికి? దేశ సంస్కృతి మొత్తం ఇప్పుడు రేపు పొద్దున్నే పిల్లలు ఏమి నేర్చుకోవాలి? ఇంత పబ్లిక్గా నిస్సిగ్గుగా వైసీపీ నేను మహిళా అధ్యక్షురాలని, వైసీపీకి నేను పెద్ద నాయకురాలనేమో నువ్వు, వైసీపీ ఎమ్మెల్సీకినేమో ఆడు, మీ ఇద్దరు కలిసి పబ్లిక్గా మేము వ్యభిచారం చేస్తున్నాం మీరు స్టేట్మెంట్లు ఇచ్చేయండి, ఈ సమాజాన్ని సర్వనాశనం చేసేయండి. మాలాడు ఎవడో అడగకూడదు మిమ్మల్ని, అడిగితే చాలా పెద్ద తప్పది. అన్నారమ్మా నాకు చెల్లు ఉంది, నా భార్య ఉంది, నాకు ఆడపిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరైనా సరే నీలాంటి పని చేస్తే మొక్క మొక్కలు నరికేస్తాను నేనైతే, మొక్క మొక్కలు నరికేసి 7వ రోజు భోజనం పెట్టేస్తాను. నీకంటే చెప్పేవాడు ఎవడో లేడు. పెళ్లి చేసి భర్త పిల్లలు ఉండగా వాళ్ళందరినీ గాలి కుదిలేసి వాళ్ళు ఉండగానే వాళ్ళతో విడాకులు తీసుకోకుండా ఏం చేయకుండా నేను ఇంకొకరితో వ్యభిచారం చేస్తానంటే అలా ఎవడు ఊరుకున్నాడు? అలా ఊరుకున్నాడు ఎవడని ఉంటే నీకు సపోర్ట్ చేయాలా? ఎవరో సోదరుడు అన్నాడు మహిళల్ని అలా టార్గెట్ చేయకూడదు, ఆ మహిళల కోణంలో కూడా చూడాలి, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. నేను ఒక్కటే అడుగుతున్నానండి మాధురి గారిని, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ. నేను వాణి గారికి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వాణి గారి పరిస్థితుల్లో అవసరమైతే నా భార్య పిల్లల్ని ఊహించుకోగలను. ఇవాళ నేనే దేన్నన్నా తగులుకుని ఎక్కడన్నా ఉంటే నా భార్య పిల్లలు అలా రోడ్డెక్కి ఎడుతుంటే నిజంగా నాకు బాధ కలుగుతుంది, నేను ఊహించుకోగలను. కానీ మాధురి ప్లేస్లో నా భార్య నేను ఊహించుకోలేను. ఎవడన్నా ఊహించుకోగలిగినోడు ఉంటే మీరు ఆవిడ సపోర్ట్ చేయండి. భర్త ఉండగానే, భర్త ఇంకా విదేశాల్లో కుటుంబం కోసం కష్టపడుతుండగానే లేదు లేదు నేను ఇంకొక అతనితో కలిసి ఉంటాను, ఇంకొక అతనితో వ్యభిచారం చేస్తాననే భార్యని యాక్సెప్ట్ చేయగలిగిన మహానుభావుడు ఎవడన్నా ఉంటే అటు సపోర్ట్ చేయండి రా బాబు, మేము వద్దాను, మేమేం అడ్డురాము దేనికి. మీరు సపోర్ట్ చేస్తానంటే మీ భార్యలను కూడా మాధురి గారిలో ఎంకరేజ్ చేస్తాం, కమాన్ అమ్మా వెళ్ళండి, ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక పల్ల చోట, ఎమ్మెల్యే ఉన్నాడు వెళ్ళండి, మీరు వెళ్ళండి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయనతో అడల్టరీ చేయండి అని ప్రోత్సహించే భర్తలు ఎవరన్నా ఉంటే అది చేయండి రా బాబు, మేము వద్దాను రా అలాంటి అలాంటివి ఏమైనా ఉంటా. ఇదేడు రా బాబు, ఇంత సంఘ సంస్కర్తలు ఉంది ఈడు కూడా, భార్యను కూడా అడల్టరీకి ప్రోత్సహిస్తున్నాడు, బా ఎంత గొప్పడు రా బాబు అని అందరూ చెప్పుకుంటారు బాబు. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు రా. ఇంట్లో ఆడవాళ్ళు లేరా?
ఆడోళ్ళు ఉంటారమ్మా, ఆడోళ్ళు పద్ధతిగా బతుకుతారు. ఒకవేళ ఎక్కడన్నా మ్యారేజ్ చేస్తే మ్యారేజ్ ఫెయిల్ అయింది ఏమో, కర్మ కాలిపోయింది, అరే రే ఇలాగైందా, విడాకులు తీసుకుంటారు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నా సరే ఇది అలా నీడల వెంటాడుతూ ఉంటుంది ఆ గత జీవితం. భర్తుండగానే ఏంటండి బాబు ఈ కర్మ నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ వాళ్ళని మీడియాలో కూర్చోబెట్టి వాళ్ళతో ఇంటర్వ్యూలు, వాళ్ళ యాంగిల్ కూడా ఆలోచించాలి. ఏట ఆలోచించేది బొక్కల యాంగిల్, ఏట్రా ఆలోచించేది వాళ్ళ యాంగిల్ ఆలోచించేది ఏంటి? భర్తను ఇటువైపు ఏమో భర్తను చీట్ చేసి, అవతలేమో భార్యను చీట్ చేసి, ఇద్దరు కలిపి పబ్లిక్గా వ్యభిచారం చేస్తూ ఉంటే ఏట్రా రెండో యాంగిల్ ఆలోచించేది? సమాజం నాశనం అయిపోతూ ఉంటాను అంటే మొన్న ఎప్పుడోగానే అన్నాడు దోవాడు సీన్ గాడు, హిందూ ధర్మం ఏకపత్ని వ్రత్యం అన్నాడు. హిందూ ధర్మానికి చేటు కదా ఇది, భారతీయ సంస్కృతి చేటు కదా అంటే ఎక్కడో పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు వ్యాలంటైన్స్ రోజు ఎక్కడన్నా పార్కులో ఉంటే వాళ్ళు వీళ్ళు కొడేస్తారు, చంపేస్తారు, వాళ్ళు బెదిరించేస్తారు. మరి వీళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు వీళ్ళు, మేము అవును మేము వ్యభిచారం చేస్తాం, ఏం పీక్తారా మమ్మల్ని అని. మరి వీళ్ళకి వీళ్ళు వర్తించదా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు? వీళ్ళని ఎవడు ఏమంటాడు బాబు, అంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకునో లేకపోతే కంటెంట్ వచ్చానో, వాళ్ళని కూడా ఒక ఐకాన్లుగా కూర్చోబెట్టి అరే పర్లేదు భర్త పిల్లలు ఉన్నా సరే వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అయితే ఖచ్చితంగా ఆ టైంలో ఇచ్చేయచ్చు అంటే రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు. వైసీపీలో అందరూ అలాగే ఉన్నారు కదా, ఎస్ మేము అడల్టరీ చేసాం వ్యభిచారం చేసామని ఇక దువ్వాడు సీన్ గాడు లేదా మరొక విజయసాయి రెడ్డి మరొకడు మరొకడు ఎలాగైతే వస్తున్నారు, ఎస్ నేను మర్డర్ చేశానని ఒక అనంతబాబు ఒక అవినాష్ రెడ్డి ఎలాగైతే ముందుకొచ్చి పబ్లిక్గా రొమ్మిల్చుకుని తిరుగుతున్నారు. ఇంకా అలాగే రేపు పొద్దున అవునండి నేను రేపు చేశానండి, అలాగే వెళ్తున్నప్పుడు పిల్ల చూడడానికి కొంచెం బాగా కనపడిందండి, అందుకని ఎందుకని పనికొస్తుంది కదా రేపు చేసి పాడిచేయండి అని ప్రశ్న ఎడతాడు వచ్చి. అంటే నేరమయం నేరస్తులకి ఇక స్వర్గధామంగా చేసేస్తున్నాడు జగన్ రెడ్డి. ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాదా? ఆ పార్టీలో ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా నిజాయితీపాటు ఉండడా? ఈ జగన్ రెడ్డికి అసలు బుద్ధి ఉందా? ఇలాంటి వాళ్ళని కనీసం సస్పెండ్ చేయకుండా, మర్డర్ చేసిన వాళ్ళని వ్యభిచారం చేసిన వాళ్ళని పబ్లిక్గా చెప్తుంటే కనీసం వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఆ పార్టీ రన్ చేస్తున్న జగన్ రెడ్డి అసలు నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను నేను. ఇలాంటి వాళ్ళందరూ నీ పార్టీలో ఉన్నంతసేపు నువ్వు ఆ 11 కాదు కదా, 1 పోతావు ఈసారి. ఏం మనిషివాయి నువ్వు, నాకు అర్థం కాదు. వేళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పేవారండి, నేను చేయూత ఇచ్చేస్తున్నాను, నేను అమ్మఒడి ఇచ్చేస్తున్నాను, నేను ఇచ్చే చేయూత అంటే సంవత్సరానికి 18,000. ఆ 18,000తో మొత్తం ఆడవాళ్ళందరూ వాళ్ళు ఉపాధి క్రియేట్ చేసుకుని అందరూ బాగుపడిపోతున్నారండి వారు. కానీ ఆ 18,000ని ఆ ఇంట్లో వాళ్ళకి సెల్ ఫోన్ కొంటానుకో, పండగ బట్టలు కొంటానుకో వాడేసేవారు మన అక్క చెల్లెళ్ళు. అతను ఏ రోజు అతను చేసిన ఏ ఒక్క పనితో ఏ కుటుంబం దాదాపు 2.5 లక్షల కోట్లు పంచాడు. ఒక్క కుటుంబానికి ఇగో 1 లక్ష రూపాయలతో ఈ వ్యాపారం పెట్టుకున్నారన్న ఒక్క కుటుంబం లేదు ఆంధ్రప్రదేశ్లో. మొత్తం అన్ని ఖర్చులకి, అంటే కూర వండుకోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి, అలా ఆ ఖర్చులకి ఇచ్చాడు తప్ప ఒక్క కుటుంబాన్ని నిలబెట్టలేదు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇగో చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడంతో ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు 50% లేదా గరిష్టంగా 50,000 సబ్సిడీ, 1 లక్ష నుంచి 3 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు, జీవనోపాధి కల్పనకు డ్వాక్రా సంఘాల వారికి గుర్తింపు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న దళిత మహిళలకి 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నారట, దాంట్లో 50,000 సబ్సిడీ. ఇప్పుడు ఏం చేస్తారండి 1 లక్ష నుంచి 3 లక్షలు తీసుకున్న వాళ్ళు? ఒక ఆటో కొనుక్కోవచ్చు, లేదా ఏదైనా ఒక కూరగాయలు కొట్టు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. 3 లక్షలతో ఒక వ్యాపారం ఈజీగా పెట్టుకోవచ్చు, ఒక కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఓ టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు. ఏదైనా 3 లక్షల బడ్జెట్తో ఈ చిన్న వ్యాపారం కుటుంబాన్ని అవలేలుగా నెలకు ఒక 15,000 నుంచి 25,000 మధ్యలో ఆదాయం వచ్చేలాగా ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చండి. 3 లక్షల రూపాయలు ఇస్తూ దానిలో 50,000 సబ్సిడీ అట. మొదట 1,500 మందికి ఇస్తారటండి ఈ లోన్స్. 50,000 సబ్సిడీ అంటే 50,000 కట్టక్కర్లే, ఉన్న 2.5 లక్షలకు కూడా వడ్డీ ప్రభుత్వమే కట్టడానికి యోచిస్తుంది, ప్రభుత్వమే కడతదేమో, అంటే వడ్డీ లేని రుణం. ఒక కుటుంబం అమాంతం సెటిల్ అయిపోవడానికి, తమ కాళ్ళ మీద తమ బతకడానికి 1,500 కుటుంబాలకి సింగిల్ షాట్లో సెటిల్మెంట్ ఇది. ఇలాంటివి చేస్తే కదా జనాలు వేరే ఒకడు ఎవడో ఇస్తాడో డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు వచ్చాక తినాలని ఎవరి వైపు అరువులు చాచకుండా ఉంటారు, ఆత్మగౌరవంతో బతుకుతారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని నిలబెడతారు, ఆ తర్వాత ఆయన పట్టించుకుంటారా పట్టించుకోరా ఓటేస్తారా ఏ తర్వాత విషయం. ఆయన చేతిలో అధికారం ఉంది, ప్రజలు అధికారం ఇచ్చారు, కుటుంబాలు నిలబెట్టేయటమే, వాళ్ళకి ఆదాయాన్ని క్రియేట్ చేసేయటమే, వాళ్ళని లక్షాధికారులు చేయడానికి ఏ అవకాశం ఉంటే అవకాశంలో ముందుకెళ్ళిపోతారు అంతే ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం నేను ఇచ్చే డబ్బుల కోసం వెయిట్ చేయాలి, మనం ఒకేసారి వాళ్ళ కడుపు నిండా ఇచ్చేసామంటే వాళ్ళు మనల్ని మర్చిపోతారేమో, మనకు ఓటేయరేమో అనే ఒక పెత్తందారు ఆలోచనతో ముందుకెళ్ళాడు అతను. ఒక పెత్తందారు ఆలోచనతో ముందుకెళ్ళాడు కాబట్టే
తుడిసేసి మూలన పోగొట్టేశారు. అలా నువ్వేదో నీ సొంత డబ్బులు ఇచ్చినట్టు, నీ బాబు నీ తాత డబ్బులు ఇచ్చినట్టు నీ ఫీలింగ్ ఏంటయ్యా, అది మేం కట్టిన డబ్బుల్లో మాకు ఇచ్చేదే కదా నువ్వని తుడిసి మూలన పోగొట్టేశారు జగన్మోహన్ రెడ్డిని. అద్భుతమైన పథకం అండి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో.